హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈస్ కేఎల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం 30 ఎలిమెంట్స్ నేర్చుకుందాం అండి. జనరల్ గా మీకు హై స్కూల్ లెవెల్లో అయితే ఆల్రెడీ చెప్పు ఉంటారు, బట్ అక్కడ మనకు అంతగా వాటి యొక్క యూజెస్ అనేవి మనకు తెలియవు, బట్ మనకు అంత సిలబస్ లో ఉండవు కనుక వాటిని పట్టించుకో. బట్ ఇంటర్మీడియట్ కి వచ్చేటప్పటికి ఇంటర్మీడియట్ లో మనకి ఎలిమెంట్స్ అనేవి ఖచ్చితంగా 30 మినిమం 30 వచ్చి ఉండాలి. వాటికి అటామిక్ వెయిట్స్ వస్తే మనం ఈజీగా కొన్ని టాపిక్స్ లో వాటిని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, లేదంటే మాత్రం కొంచెం అంటే ప్రాబ్లంగానే ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు అప్ టు 10th లోపు అయితే మాత్రం ఎలిమెంట్స్ అయితే మీకు 30 ఎలిమెంట్స్ వచ్చుంటాయి, బట్ వాటి యొక్క అటామిక్ వెయిట్స్ అయితే మీకు రావు. ఓకేనా? సో ఈ వీడియోలో అటామిక్ వెయిట్స్ నుంచి ఎలా గుర్తించుకోవాలో మనం ఖచ్చితంగా చెప్తాను. అంటే 1 to 10, 20 అయితే చాలా ఈజీయే, 1 to 20 అయితే మాత్రం మీకు ఈజీగా గుర్తుంటది, ఆల్రెడీ మీ సార్స్ కూడా చెప్పుకుంటారు. బట్ 21 నుంచి 30 మాత్రం మీకు ఈజీగా గుర్తుండవు, బట్ వాటిని ఎలా గుర్తించుకోవాలో వీడియోలో చెప్తాను. సో క్లారిటీగా వినండి, ఓకేనా? సో ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అంత మర్చిపోవద్దు. ఓకే సార్, మీకోసం ఖచ్చితంగా కెమిస్ట్రీ బేసిక్ వీడియోస్ అయితే మీకోసం అప్లోడ్ చేస్తూ ఉంటాను, అలాగే ఆబ్జెక్టివ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఏంటంటే నీట్ అండ్ మెయిన్స్ పర్పస్ అండ్ అలాగే ఎంసెట్ పర్పస్ లో కూడా మన ఛానల్లో వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటారు. సో వాటిని కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఓకేనా? సో వీడియోలోకి వెళ్తాం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ వన్ ఏంటంటే హైడ్రోజన్ అటామిక్ వెయిట్ ఎంత అండి? 1. ఇది మనకు తెలిసిందే. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి అంటే 1s1. ఓకేనా? హైడ్రోజన్ లో ఒక ప్రోటాన్ ఉంటుంది, న్యూట్రాన్ ఉంటుంది, మనకు తెలిసింది. ఓకే, నెక్స్ట్ వన్ సెకండ్ ఎలిమెంట్ ఎవరు అంటే హీలియం. అటామిక్ వెయిట్ ఎంత అండి? 4. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2. నెక్స్ట్ లిథియం అటామిక్ వెయిట్ ఎంత అండి? 7. ఇట్ కెన్ రిటర్న్ యాజ్ హీలియం 2s1. నెక్స్ట్ బెరీలియం, 4th ఎలిమెంట్ ఎవరండి? బెరీలియం. బెరీలియం అటామిక్ వెయిట్ ఎంత అండి? 9. ఓకే, సో ఇట్ కెన్ రిటర్న్ యాజ్ హీలియం 2s2. నెక్స్ట్ బోరాన్, బోరాన్ అటామిక్ వెయిట్ ఎంత అండి? 11. ఓకే, సో నెక్స్ట్ నేను ఎలా రాస్తాను? 2s2 2p1. నెక్స్ట్ కార్బన్ అటామిక్ వెయిట్ ఎంత అండి? 12. ఇట్ కెన్ బి రిటన్ యాజ్ హీలియం 2s2 2p2. నెక్స్ట్ నైట్రోజన్, నైట్రోజన్ సింబల్ ఏంటండి? ఎన్. అటామిక్ వెయిట్ ఈస్ 14. ఇట్ కెన్ బి రిటన్ యాజ్ హీలియం 2s2 2p3. ఓకే, నెక్స్ట్ ఆక్సిజన్, ఆక్సిజన్ సింబల్ ఏంటండి? ఓ. అటామిక్ నంబర్ ఎంత? 8. అటామిక్ వెయిట్ 16. ఓకేనా? హీలియం 2s2 2p4. ఓకే, నెక్స్ట్ ఫ్లోరిన్, ఫ్లోరిన్ అటామిక్ నెంబర్ 9 అండి, అటామిక్ వెయిట్ 19 అండి. సో ఇట్ కెన్ బి రిటన్ యాజ్ హీలియం 2s2 2p5. నెక్స్ట్ ఒక ఎలక్ట్రాన్ ఇంక్రీజ్ అవుతూ ఉంటది 1 by 1. నియాన్ తీసుకుంటే నియాన్ అటామిక్ నెంబర్ ఎంత అండి? 10. సింబల్ ఏంటి? ఎన్ఈ. అటామిక్ వెయిట్ ఈస్ 20. ఇట్ కెన్ బి రిటన్ యాజ్ హీలియం 2s2 2p6. సో ఇది మనకు తెలిసింది, 2p6 ఫిల్ అయిపోయింది కనుక నెక్స్ట్ ఎలిమెంట్ కి 3s1 అనేది ఎంటర్ అయిపోతుంది. నెక్స్ట్ సోడియం, సోడియం అటామిక్ వెయిట్ ఎంత అండి? 23. అంటే ఇట్ కెన్ బి రిటన్ యాజ్, మనం ఇక్కడ ఆర్గాన్ తీసుకోవచ్చు, నియాన్ తీసుకోవచ్చు, నియాన్ 3s1. నెక్స్ట్ మెగ్నీషియం తీసుకుంటే 24. అటామిక్ వెయిట్ 24. ఒక ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి? నియాన్, 3s2. నెక్స్ట్ అల్యూమినియం, అల్యూమినియం అటామిక్ నెంబర్ ఎంత అండి? 13. సింబల్ ఏంటండి? AL. అటామిక్ వెయిట్ ఎంత అండి? 27. అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమొస్తుంది? 3s2 3p1. నెక్స్ట్ 14th ఎలిమెంట్ ఎవరు? సిలికాన్. సింబల్ ఏంటండి? SI. అటామిక్ వెయిట్ ఎంత అండి? 28. ఇట్ కెన్ బి రిటన్ యాజ్ నియాన్ 3s2 3p2. నెక్స్ట్ ఫాస్ఫరస్, సింబల్ P అండి, అటామిక్ వెయిట్ 31. 31 అంటే దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా రాయొచ్చండి? 3s2 3p3. ఓకే, మనం 15 ఎలిమెంట్స్ ఇప్పుడు కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు 20 వరకు వచ్చాక వీటిని ఎలా గుర్తించుకోవాలో మీకు చెప్తాం. ఓకే, అది మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. బట్ సల్ఫర్ అటామిక్ వెయిట్ ఎంత అండి? 32. ఇట్ కెన్ బి రిటన్ యాజ్ నియాన్ 3s2 3p4. ఓకే, ఆ నెక్స్ట్ క్లోరిన్, క్లోరిన్ అటామిక్ వెయిట్ ఎంత అండి? మనకు తెలిసింది 35.5. ఓకేనా? ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 3s2 3p5. నెక్స్ట్ ఆర్గాన్, అంటే మనకి ఇక్కడ 18th ఎలిమెంట్ ఆర్గాన్ అండి. ఆర్గాన్ అటామిక్ వెయిట్ 40. ఇట్ కెన్ బి రిటన్ యాజ్ నియాన్ 3s2 3p6. ఓకే, మరలా పి ఆర్బిటల్ ఫిల్ అయింది. సో ఇప్పుడు 4s
ఆర్బిటల్లో కలెక్టర్ అనేది ఎంటర్ అవుతుంది. నెక్స్ట్ పొటాసియం. పొటాసియం అటామిక్ వెయిట్ ఎంత అండి? 39. వీటిని ఎనామలస్ పెయిర్ అని చెప్పుకుంటాం. అటామిక్ వెయిట్ అనేది రివర్స్ లో ఉంటుంది. సో ఇక్కడ దీని ఎలా రాస్తాం? నియాన్ ఆర్గాన్ తీసుకోండి, నియాన్ కాకుండా ఆర్గాన్ తీసుకోండి, ఎందుకంటే ఆర్గాన్ ఫిల్ అయిపోయింది కదా. ఆర్గాన్ 4s1. ఓకే, ఆ నెక్స్ట్ వన్ ఎవరు? కాల్షియం. కాల్షియం అటామిక్ వెయిట్ ఎంత అండి? 40. అటామిక్ నెంబర్ 20, అటామిక్ వెయిట్ 40. ఇట్ కెన్ బి రిటన్ యాజ్ ఆర్గాన్ 4s2. సో స్టూడెంట్స్, ఇప్పుడు మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేయొచ్చు, మనకి 20 ఎలిమెంట్స్ అయితే మనం కంప్లీట్ చేసుకున్నాం. ఏంటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ అయితే మీకు ఆల్రెడీ వచ్చు, ఇవి కొత్త ఏం కాదు, రాకపోయినా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఓ ఎలిమెంట్ ఎలిమెంట్ తీసుకుంటే, ఎలిమెంట్ కి ఎలిమెంట్ కి మన డిఫరెన్స్ ఒక ఎలక్ట్రాన్ ని ఇలా చూసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది, కష్టమేమి కాదు. కాకపోతే ఇప్పుడు అటామిక్ వెయిట్స్ ఎలా గుర్తించుకోవాలి అంటే, చూడండి ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ అని 2 నెంబర్స్ ఉన్నాయి. ఈవెన్ నెంబర్ అంటే ఏంటి? 2, 4, 6, 8, 10, 12. సో ఈవెన్ నెంబర్స్, ఈవెన్ నెంబర్ ఉండే ఎలిమెంట్స్ కి చూడండి సింపుల్ గా డబుల్ ప్లస్ వన్ డబుల్ ఉంటుంది, ప్లస్ వన్ కాదు డబుల్. ఇప్పుడు ఆడ్ నెంబర్ కి ఏంటి అంటే డబుల్ ప్లస్ వన్ ఉంటుంది మాక్సిమం. ఇది ఫార్ములా కాదు, ఓకేనా, ఇది ఫార్ములా కాదు, అన్ని ఎలిమెంట్స్ కి అప్లై చేయకూడదు, కొన్ని కొన్ని ఎలిమెంట్స్ డివేట్ చేస్తాయి కూడా, ఓకే. సో ఇప్పుడు ఈవెన్ నెంబర్స్ మీరు అప్ టు 20 వరకు అబ్జర్వ్ చేయండి, ఓకేనా. ఇప్పుడు హీలియం నెంబర్, ఈవెన్ నెంబర్ 2 తీసుకోండి, 2 తీసుకుంటే 4 వచ్చింది అంటే డబుల్ వచ్చింది, ఓకేనా. అలాగే ఇది డివియేట్ చేస్తుంది, 4 అంటే డబుల్ రావాలి బట్ ఇది డివియేట్ అయ్యింది, అన్నింటికి అప్లై చేయకూడదు అని చెప్పాను, ఓకేనా. అంటే మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ని గుర్తించుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది. అలాగే ఇప్పుడు సపోజ్ 6 తీసుకున్నాం, ఇదిగో 12 వచ్చింది, ఒక 8 తీసుకున్నాం 16 వచ్చింది, 10 తీసుకున్నాం 20 వచ్చింది, 12 తీసుకున్నాం 24 వచ్చింది, 14 తీసుకున్నాం 28 వచ్చింది, ఓకే. సో 16 తీసుకున్నాం 32 వచ్చింది, 18 తీసుకున్నాం 40, ఇది డిఫరెంట్. అలాగే 20 తీసుకున్నాం 40 వచ్చింది. సో ఇలా అంటే మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈవెన్ నెంబర్స్ ఉండేవి, డబుల్ ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది. అలాగే ఆడ్ నెంబర్స్ ఉండేవి డబుల్ ప్లస్ వన్. ఇప్పుడు మీరు నెంబర్ ఆఫ్ చూసుకోవచ్చు, ఇప్పుడు ఫ్లోరిడ్ 9 ఉంది, 19 వచ్చింది, ఇది నైట్రోజన్ 7 ఉంది, ఇది ఈవెన్ నెంబర్ లాగా వచ్చేస్తుంది. అంటే అన్నింటికి కొన్నింటిని మనం తీసేయాలి. నెక్స్ట్ ఇది 5 ఉంది, 11, 4 ఉంది, ఇక్కడ 3 ఉంది, 7 ఉంది, ఓకేనా. సో మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కి డబుల్ ప్లస్ వన్ రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే, ఇది ఇప్పుడు ఈజీగా ఈ 20 అనేది మీకు తెలుసు కదా. సో ఇప్పుడు 20 నుంచి 30 ఎలిమెంట్స్ ని ఎలా మనం గుర్తించుకోవాలో చెప్తాను, ఇది ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి ఇప్పుడు స్కాండియం కదండి, స్కాండియం డబుల్ చేయండి, అంటే 21 + 21 అంత 42, 42 3 యాడ్ చేయండి 45 వచ్చింది, 45 వచ్చింది చెప్తాను మీకు. ఆర్గాన్ 4s2 3d1 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, అంటే ఫస్ట్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ డి ఆర్బిటల్, డి షార్ట్ సెల్, ఓకే. నెక్స్ట్ 22 తీసుకోండి, టైటానియం, ఇది డబుల్ చేయండి 44, 44 ప్లస్ దీనికి 4 యాడ్ చేయండి 48, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈజ్ 4s2 3d2, ఓకే. నెక్స్ట్ 23 తీసుకోండి, వెనేడియం, దీన్ని డబుల్ చేయండి 46, 46 ప్లస్ 5 యాడ్ చేయండి 51, ఓకే. ఇట్ కెన్ బి రిటన్ యాజ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటండి 4s2 3d3, ఓకే. ఆ నెక్స్ట్ క్రోమియం తీసుకోండి, క్రోమియం తీసుకోండి డబుల్ చేయండి 48, 48 ప్లస్ 4 ఈక్వల్ టు 58. ఇది ఎందుకో చెప్తాను, మీకు ఎలా గుర్తించుకోవాలి చెప్తాను, ఓకే. ఆర్గాన్ 4s1 3d5, జనరల్ గా 4s2 3d4 రావాలి, బట్ ఇక్కడ స్టెబిలిటీ బేస్డ్ అయితే మనం తీసుకుంటే, అంటే జనరల్ గా అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లో ఉండే సబ్ సెల్స్ అనేవి హాఫ్ ఫిల్ అయితే వాటికి స్టెబిలిటీ వస్తుందని మనకు తెలుసు కదా. సో దాని బేస్ గా మీకు 4s1 3d5 అనేది వస్తుంది. నెక్స్ట్ మ్యాంగనీస్ డబుల్ చేయండి 25, డబుల్ అంటే 50, ఇక్కడ 4 యాడ్ చేసిన ఇక్కడ 5 యాడ్ చేయండి 55 వస్తుంది, 55 వస్తే ఇక్కడ మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి, దీన్ని ఫాలో అవ్వండి 4s2 3d5 అనేది వస్తుంది, ఓకే. సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే 26 అండి, 26 ఏంటి, 26 ఏంటంటే ఐరన్, దీన్ని డబుల్ చేయండి 52, 52 ప్లస్ 4 యాడ్ చేయండి, ఓకే 56 వస్తుంది, ఓకే. ఆర్గా 4s2 3d6, ఓకే. ఆ నెక్స్ట్ 27th ఎలిమెంట్ ఎవరండి, కోబాల్ట్, కోబాల్ట్ కూడా డబుల్ చేయండి 54 వస్తుంది, 54 ప్లస్ 5 అంటే 59 వస్తుంది, ఓకే. ఆర్గాన్ 4s2 3d7, ఓకే, ఇది ఓకే. నెక్స్ట్ ఇప్పుడు అంటే జనరల్ ఇప్పుడు మనం 21 to 27 ఎలిమెంట్స్ అంటే 7 ఎలిమెంట్స్ మనం చెప్పుకోవడం చాలా ఈజీ,
డబుల్ చేసి మనం 3, 4, 5 యాడ్ చేసాం ఫస్ట్ 3 ఎలిమెంట్స్ కి, నెక్స్ట్ 2 ఎలిమెంట్ కి 4, 5 యాడ్ చేసాం, నెక్స్ట్ 4, 5 యాడ్ చేసాం. అంటే 7 ఎలిమెంట్స్ ఒక ఎలక్ట్రానిక్ సారీ అటామిక్ వెయిట్స్ అనేవి చాలా ఈజీగా గుర్తించుకోవచ్చు. అదేంటండి, ఫస్ట్ 21 to 22, 23 కి అయితే 3, 4, 5 యాడ్ చేసాం, నెక్స్ట్ 4, 5 యాడ్ చేసాం, నెక్స్ట్ 4, 5 యాడ్ చేసాం. మరి రిమైనింగ్ 3 ఎలిమెంట్స్ ఎలా గుర్తించుకోవాలి అంటే, ఇప్పుడు ఇది 20, 59 కదండి, సో ఈ రెండు కూడా అనామలస్ పెయిర్. ఈ అనామలస్ పెయిర్ అంటే ఈ అటామిక్ వెయిట్ కంటే దీని యొక్క అటామిక్ వెయిట్ తక్కువ ఉంటుంది, అంటే 58.6 వస్తుంది. ఓకే, ఆ నెక్స్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి, ఆర్గాన్ 4s2 3d8. ఓకే, నెక్స్ట్ కాపర్ తీసుకుంటే కాపర్ గుర్తించుకోండి 63.5 అండి, ఇది గుర్తించుకోండి. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి, ఆర్గాన్ 4s1 3d10 వస్తుందండి. జనరల్ గా 4s2 3d9 రావాలి, బట్ ఇది కూడా స్టెబిలిటీ బేస్డ్ అనే 4s లో ఎలక్ట్రాన్ 3d9 లోకి ఎంటర్ అయితే 3d10 అనేది ఫిల్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు జింక్ కు వచ్చేటప్పటికి చూడండి, ఇక్కడ 3.5 ఉంది కదండి, 5.3 రాసుకోండి, అంటే 65.3. ఓకే, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి, ఆర్గాన్ 4s2 3d10. సో ఇది స్టూడెంట్స్, అంటే మనకి ఇక్కడ 21 నుంచే గుర్తించుకోవడం అందరికీ కష్టమే, బట్ మనం ఎలా గుర్తించుకోవాలి చాలా ఈజీగా మేము చెప్పుకున్నాం. 3, 4, 5 యాడ్ చేయండి, 4, 5 యాడ్ చేయండి, 4, 5 యాడ్ చేయండి, డబుల్ చేసి 27 వరకు వచ్చేస్తుంది. 27, 28, 29, 30 ఎలా గుర్తించుకోవాలి చెప్పుకున్నాం. 27, 28 అంటే అనామలస్ కనుక అటామిక్ వెయిట్ తగ్గుతుంది. ఓకే, అలాగే ఈ ఇక్కడ 63.5 గుర్తించుకోండి, ఇక్కడ ఈ 2 నెంబర్స్ రివర్స్ చేయండి, 65.3 అనేది వస్తుంది. ఇది స్టూడెంట్స్, ఖచ్చితంగా అయితే ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది, ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే నెక్స్ట్ వీడియో నాకు ఎంత ఎర్లీగా పాసిబుల్ అయితే మీకు అంత ఎర్లీగా అప్లోడ్ చేస్తాను. ఓకే.